బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ వ్యాఖ్యలను వి హనుమంతరావు ఖండించారు బీజేపీ రాష్ట్రంలో వాపును చూసి బలుపు అనుకుంటుందని అన్నారు తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అంటున్న విహెచ్ తో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముగిసిన అధ్యాయం అని తరుణ్ చుగ్ వ్యాఖ్యానం చేశారు దానికి దానిపై స్పందించడానికి మనకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పిసిసి మనతో ఉన్నారు చెప్పండి హనుమంతరావు గారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు మీరు ఏమంటారు తరుణ్ చుగ్ గారికి తెలియదు కాంగ్రెస్ కి ఎంత బలం ఉన్నది ఎప్పుడు బలం వస్తుంది అనేది మాకు తెలుసు అసలు మీది అధ్యాయం పూర్తి అవుతుందిరా బాబు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మీ ఫెయిలియర్స్ ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు డిమానిటేషన్ మొదలు పెడితే పబ్లిక్ సెక్టార్ మొదలు పెడితే రైతుల ఆత్మహత్యలు మొదలు పెడితే వన్ అగ్రి బిల్లు మూడు చట్టాలను మళ్ళీ వెనుకకు తీసుకొచ్చారు ప్రజలలో రియాక్షన్ వచ్చింది అంతేకాకుండా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు నువ్వు రెండు కోట్ల ఉద్యోగాలు ఏడు సంవత్సరాల పద్నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే అదేవిధంగా జీఎస్టీ పెట్టి ప్రజల కొంపముచ్చినావు నోట్ల మార్పిడి చేసి ఇవి బ్లాక్ నోట్సు దీన్ని ఇతర దేశాలలో వైనోళ్ళనంతా తీసుకొస్తా అని చేసి వెయ్యి రూపాయల నోటును రెండు వేలు ప్రింట్ చేసినావు ఇవన్నీ ప్రజలు రా బాబు నువ్వు ఏదో కాంగ్రెస్ అధ్యాయం పూర్తి అయిపోయింది ఏం కాదురా బాబు ఇలాంటివి మేము అడుదుడుగులు ఎన్నో చూసినాం నువ్వు ఏదో ఢిల్లీకి వెళ్ళి నీకు పంపించి కానీ జర పెద్ద పెద్దరికం మాట్లాడుతుంది అది కూడా మొన్న గెలుపు మీ గెలిపి ఎట్లయితుంది బాబు హుజురాబాద్ ఎన్నికలు మీ గెలుపు కాదు రేపు అది కేవలం రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఎనభై సీట్లు గెలుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు దీనిపై చూడండి ఎనభై అంటే నేను నమ్మగానే ఎనిమిది అంటే నమ్ముతా ఎనిమిది సీట్లు ఏదో వస్తాయని అంటే అది ఏదో పెద్ద గొప్ప దానికి నువ్వు ఎనభై సీట్లు వస్తాయి నేనే పవర్లు వస్తాయని హైప్ క్రియేట్ చేయకుండా బాబు మీరు ఏం చేసారు నిజం చెప్పు మీ ఏడేండ్ల పరిపాలనలో బీజేపీ ఒక పని చేసిందని చూపించమండి మీకు సీఎం పోయి ఆడ పోయి మూడు రోజులు కూర్చుంటాడు అంటే ఏం చేసినాడు మీ ఇక్కడ రైతుల నోట్లే మట్టి కొడతారు ఏడు వందల మందిని చంపేస్తారు వాళ్ళతో ఎన్ని చెప్పినా అయినారు ఆఖరుకు వాళ్ళ మీద ఏది ఒక హోమ్ మినిస్టర్ కొడుకు కార్ తీసుకుపోయి నలుగురిని చంపుతారు మీరు గొప్పతనం ఏంది నాకు అర్థం మీకు అనుకపోతే ధరలు పెట్రోల్ పెంచుతారు డీజిల్ పెంచుతారు అదేవిధంగా గ్యాస్ పెంచుతారు నీకు ఎవడఒట్టేయాలిరా బాబు మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు కాబట్టి ఈసారి బీజేపీ కేంద్రంలోనే ఓడిపోనున్నది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆ పార్టీ ఎక్కడా లేదు ఇది కేవలం ఇటీవల గెలిచిన గెలుపులు అవన్నీ తాత్మాలిక గెలుపులు మాత్రమే వాపును చూసి బలుపు అంటున్న పరిస్థితి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చేందుకు నేను కంకణం కట్టుకున్నానని బా ధీమా వ్యక్తం చేస్తున్నారు వి మంత్రావు గారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనివాస్ భారత్ టుడే హైదరాబాద్